సంవత్సరకాలం క్రితం ఇండియన్ రెడ్ క్రాస్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి బ్రాంచ్ అని చెప్పి అనిల్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం. ఆ రోజున ఇండియన్ రెడ్ క్రాస్కి సంబంధించి ఈ ప్రాంతంలో శాసన రాజధాని అయినటువంటి మంగళగిరి ప్రాంతంలో భవన నిర్మాణము దాని ఆవశ్యకత గురించి పెద్దలందరూ మాట్లాడటం, స్థలం లేకపోవడం వల్ల స్థలాన్ని మంజూరు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి అందరం కూడా కృషి చేసి ఈరోజున ఈ కార్యక్రమం చేసుకోవడం అంటే సంబంధించింది. ఎంపీడీఏ వారు చాలా కృషి చేశారు దీనికోసం, పైన మూమెంట్ కోసం. అదేవిధంగా మరొక పెద్దలు శ్రీమతి ఎంబి కృష్ణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు వెంటనే దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థలాన్ని మంజూరు చేయడానికి ఆవిడ చాలా పెద్ద మనసుతోటి దీన్ని త్వరగా కమిషనర్ పంచాయతీరాజ్ వారికి పంపించటం, కమిషనర్ పంచాయతీరాజ్ కోన శశిధర్ గారు చాలా పెద్ద మనసుతోటి దీన్ని ఈ రోజున వాళ్ళు సంభవించినప్పుడు రెడ్ క్రాస్ ప్రజల్ని ఆదుకోవడంలో ముఖ్య భాగం. అదేవిధంగా బ్లడ్కి సంబంధించి అవసరం ఉన్నప్పుడు బయట వాళ్ళలాగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో లాగా కాకుండా నిస్వార్థంగా స్వచ్ఛందంగా పనిచేయటం అనేది ఈ రెండు అవసరాలను గుర్తుంచుకొని ఇవాళ సుమారు 20 సెంట్ల స్థలాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మేమందరం కూడా చాలా చోట్ల వెతికాం ఇంత స్థలం ఎక్కడగా దొరుకుతుంది. ఎందుకంటే ఏదో 4-5 సెంట్లు కాదు, కడితే మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మా అందరికీ మంచి సేవలు అందించేటట్టుగా విశాలంగా ఉండాలని చెప్పి భావించి అనేక పద్యమాలు పడ్డ తర్వాత చివరికి ఈ ల్యాండ్ని ఐడెంటిఫై చేసుకొని గుర్తించి పర్మిషన్స్ తెచ్చుకోవడం అనేది నిజంగా అధికారులు పెద్ద మనసు చేసి రెడ్ క్రాస్ కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం జరగడం వల్లనే ఈ రోజున ఈ బిల్డింగ్ ఇక్కడికి వచ్చిందని చెప్పి ఈ స్థలాన్ని కేటాయింపు చేసుకోవడం జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంతేకాదు ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే పక్కనే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటరు నిర్మాణం జరుగుతూనే ఉంది. అంటే కనెక్టివిటీ అనేది అవసరమైతే ఇది ఒక్కటే కాదండి, ఇక్కడ మనం గమనించండి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆసుపత్రి నడుస్తూ ఉంది మంగళగిరిలో. అదే